హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈరోజు వీడియోలో నేను పేరెంటింగ్ టిప్ చెప్పబోతున్నాను. అంటే పిల్లలకి సంబంధించిన, ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఉపయోగపడేలా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నన్ను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రోడక్ట్ వచ్చేసి హిమాలయ బేబీ ప్రిక్లీ హీట్ పౌడర్ అండి ఇది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, నార్మల్గా బేబీస్కి వాడే బేబీ పౌడర్ కాదు, వాటికి సంబంధించిన పౌడర్ కాదు. బట్ ఏంటంటే, సమ్మర్ వచ్చేసింది కాబట్టి వేడికి పిల్లలకి ర్యాషెస్ వస్తాయన్నమాట. బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది చేతుల పైన, వీపు పైన, అలాగే అరికాళ్ళ దగ్గర మనకి సోల్ ఏవైతే అరిచేతుల పైన అరికాళ్ళ పైన మనకి బబుల్స్ లాగా వస్తుంటాయి, ర్యాషెస్. సో చికెన్ పాక్స్ అంటాం కదా, ఆ విధంగానే వస్తాయి. బట్ చికెన్ పాక్స్ కాదు, అంతే పెద్దగా మనకి గుళ్ళల్లాగా వస్తాయి అన్నమాట. సో దీనివల్ల చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చాలా ఇబ్బంది పడతారు, ఏడుస్తారు. పిల్లలు చాలా బాధపడతారు ఈ ర్యాషెస్ వల్ల, సమ్మర్లో వచ్చే మెయిన్ ఈ ర్యాషెస్ వల్ల. సో ఈ ర్యాషెస్కి హిమాలయ ప్రిక్లీ హీట్ పౌడర్ అనేది చాలా తొందరగా హీల్ చేస్తుంది. ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో ర్యాషెస్ పైన, ఎక్కడైతే మనం ర్యాషెస్ ఉంటాయో అక్కడ ఈ పౌడర్ అప్లై చేసినట్లయితే కనుక మనకి ఈ 2 డేస్లో కానీ 3 డేస్లో కానీ మనకి తొందరగా పిల్లలకి ఆ ర్యాషెస్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. సో ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఈ పౌడర్ అప్లై చేయండి, ప్రిక్లీ హీట్ పౌడర్ అన్నమాట. ఇది మనకు నార్మల్గా మెడికల్ షాప్స్లో కానివ్వండి, అయితే బేబీ స్టోర్స్లో కానివ్వండి, సూపర్ మార్కెట్స్లో కానివ్వండి, మనకి అవైలబుల్గా ఉంటాయి ప్రిక్లీ హీట్ పౌడర్. జనరల్గా యూజ్ చేసే పౌడర్ కాదు, ప్రిక్లీ హీట్ పౌడర్. సో ఇది పిల్లలకి స్నానం చేసిన తర్వాత పొద్దున ఒకసారి అప్లై చేయండి. వాళ్ళు మధ్యాహ్నం ఒక పవర్ నాప్ తీసుకుంటారు, పడుకుంటారు కదా, అప్పుడు కూడా అప్లై చేయండి. వాళ్ళు పడుకున్నప్పుడు అప్లై చేస్తే ఏంటంటే విసుక్కోకుండా నీట్గా అప్లై చేయొచ్చు. వాళ్ళు నిద్రపోయినప్పుడు అంత పట్టించుకోరు, ఫుల్ డీప్ స్లీప్లో ఉంటారు. అప్పుడు మనం అప్లై చేయాలి పౌడర్ అనేది. కాళ్ళకి మొత్తం అప్లై చేసేయండి, అంటే వైట్ డెవిల్ లాగా కనిపిస్తారు అప్లై చేసిన తర్వాత. అంత హెవీగా అప్లై చేయాలి, ఎక్కువగా అప్లై చేయండి. సో ఎక్కువగా అప్లై చేస్తే వాళ్ళకి కూల్గా ఉంటుంది, తొందరగా హీల్ అవుతాయి ఈ ర్యాషెస్ అనేవి. సో పడుకున్నప్పుడు మధ్యాహ్నం రాయండి, అలాగే నైట్ కూడా రాయండి. నైట్ కూడా పడుకున్న తర్వాత నీట్గా నిదానంగా చిన్న బెడ్ పైన, వాళ్ళ బెడ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక చిన్న క్లాత్ లాంటిది వేసేసి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత బేబీ పౌడర్, ప్రిక్లీ హీట్ పౌడర్ అనేది అప్లై చేయండి. సో డైపర్స్ వేసుకుంటే కూడా డైపర్స్ దగ్గర కూడా ర్యాషెస్ వస్తాయి, రెడ్ కలర్లో ర్యాషెస్ వస్తాయి. సో అక్కడ కూడా నీట్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత అలా 2-3 డేస్ కంటిన్యూ చేసిన తర్వాత 2 డేస్లో కానీ 3 డేస్లో కానీ తొందరగా క్యూర్ అయిపోతాయి, నమ్మండి. మా బాబుకి వచ్చాయి. సో అందుకోసం సమ్మర్లో ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో మా బాబుకి కూడా మేము ఫేస్ చేసాం ఆ ప్రాబ్లమ్, వాడు కూడా ఫేస్ చేశాడు ఈ ర్యాషెస్ సంబంధించిన ప్రాబ్లము. అందుకోసం ఇంకా మిగతా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను. సో ఇది ప్రిక్లీ హీట్ పౌడర్ అనమాట, హిమాలయ వారి ప్రోడక్ట్. ప్రిక్లీ హీట్ పౌడరే కాకుండా మనకి లోషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ లోషన్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఈ లోషన్ నేను సజెస్ట్ చేస్తాను. ఈ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన లోషన్. మా బాబుకి 2 ఇయర్స్ 3 మంత్స్ అనమాట. మా బాబుకి వచ్చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 3 మంత్స్ అవుతుంది. సో వాడు ఏజ్ మీకు చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇది రాయొచ్చు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇది అలోవెరా కెలమైన్ బాడీ లోషన్ అండి. ఇది కూడా మనకి ర్యాషెస్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. చాలా థిక్ పేస్ట్లో ఉంటుంది ఈ పౌడర్, ఈ లోషన్ కూడా. లోషన్ అప్లై చేయాలనుకునే వాళ్ళు సేమ్ ప్రొసీజర్ అనమాట. పౌడర్ ఏ విధంగా అప్లై చేస్తారో, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ పడుకునేటప్పుడు, పడుకున్న తర్వాతే అప్లై చేయండి. వాళ్ళు మేల్కూ ఉన్నప్పుడు ఎప్పుడు అప్లై చేయకండి, అది వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. సో ఈ లోషన్ కూడా అలానే ఎక్కడైతే ర్యాషెస్ ఉంటాయో అక్కడ అప్లై చేయండి. బాడీ మొత్తం అవసరం లేదు, ఎక్కడైతే ర్యాషెస్ ఉంటాయో అక్కడ అప్లై చేయండి. సో తొందరగా క్యూర్ అవుతుంది లోషన్. కొంచెం నేను నాకు తెలిసినంత వరకు అయితే లోషన్ అంత ఎఫెక్టివ్గా పనిచేసింది, బట్ టైం తీసుకుంది, ఎక్కువగా టైం తీసుకుంది. ప్రిక్లీ హీట్ పౌడర్ అయితే 2 డేస్లో 3 డేస్లో తొందరగా తగ్గిపోతుంది రాసిన తర్వాత. మీ ఇష్టం, మీకు బేబీస్కి సంబంధించి పౌడర్ మీకు యూజ్ అనిపిస్తే, ఈజీగా అనిపిస్తే పౌడర్ అప్లై చేయండి. లోషన్ అప్లై చేయాలనుకుంటే లోషన్ అప్లై చేయొచ్చు. కెలా ప్యూర్ వారి కెలమైన్ బాడీ లోషన్ అండి ఇది. కాస్ట్ వచ్చేసి మనకి 147 రూపీస్ పడుతుంది ఇది. అండ్ క్వాంటిటీ వచ్చేసి మనకి 100 ml క్వాంటిటీకి మనకి 147 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి బేబీ పౌడర్ వచ్చేసి 73 రూపీస్ పడుతుంది. ఇది బేబీ పౌడర్ 73, 147 ఫర్ 100 ml.
సో ఇది లోషన్, ఇది పౌడర్. సో మీ బేబీకి ఏది బెస్ట్ అనుకుంటే మీరు అది అప్లై చేయండి. సో తొందరగా ఈ ర్యాషెస్, సమ్మర్లో ఎక్కువ ర్యాషెస్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు ఇవి రాయడం వల్ల. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలు ఎవరైతే ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మీరు ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటే This is Anusha signing off. Bye-bye.